రాష్ట్రానికి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇది రెండో అవార్డు. 3 నెలల క్రితం ఉపాధి హామీ పథకంలో బెస్ట్ అవార్డు మన రాష్ట్రం రావడం జరిగింది. అదేవిధంగా మొన్న 24 తారీఖున పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా మొట్టమొదటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ సంతోషాన్ని మీతో సంతోషించుకొని తీసుకొని ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని తెలుసుకుంటే గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. దాంట్లో ముఖ్యమైనది పంచాయతీలన్నీ కలిసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే బలోపేతం చేసినప్పుడే సొంత వాహనాలు సమకూర్చుకోవడానికి బాగుంటుందని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది హౌస్ ట్యాక్స్ కానివ్వండి, ఆ పంచాయతీల్లో ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా గుర్తించి గతంలో నిర్లక్ష్యం చేయబడేటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం చెప్పి మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే 2013-14 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పంచాయతీలు అని చెప్పి 260 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తే మేము డిపార్ట్మెంట్ కూర్చొని పంచాయతీ సర్పంచులు సెక్రటరీలతో ఫైనాన్షియల్ ఏర్పాటు చేసి సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ముందు పంచాయతీల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, మీకున్న సోర్సెస్ ఏమిటని చెప్పి ఒక ఆలోచన చేసి దాని ఒక డ్రైవ్ చేసాం. దాంట్లో భాగంగా 2014-15 సంవత్సరంలో ఆ 260 కోట్లని 400 కోట్ల వరకు ఖర్చు జరిగింది.